ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్లకు ఐఎస్ ఆయన రాజీనామా చేసి పరిస్థితిలో వచ్చింది. నాన్ ఐఎస్కు సంబంధించిన వాళ్ళు ఎవరైతే 10 సంవత్సరాల ముందు రిటైర్ అయిన వాళ్ళు వారికేమో ఐఎస్ పోస్టులను ఇస్తూ ఐఎస్ అధికారులకు మటుకు సెక్రటరియేట్లో జాయింట్ సెక్రటరీగా ఇస్తూ ఒక ఫైల్ పోకుండా ఒక అటెండర్ ఉండకుండా ఒక నీళ్ళు తాగిచ్చేటోటు లేకుండా ఇలా మురళీ గారి ఉదాహరణ నేను చెప్తున్నా. మేము ఖండిస్తున్నాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎంప్లాయీస్ అందరం కలిసి. ఇవాళ ఆయనకు ఒక కారు లేకుండా ఏ విధంగా ఇది చేస్తారో నేను కొంతమంది అధికారులకు నేను చెప్తా ఉన్నా. రిటైర్ అయిన ప్రభాకర్
ఇప్పుడు శ్రవణ్ కుమార్ ఐఏఎస్ జాయింట్ సెక్రటరీగా ఉన్నాడు సెక్రటరియట్లో, ఈయనకు ఒక అటెండర్ ఉండడు. చంపాలాల్ ఈయన జాయింట్ సెక్రటరీ సెక్రటరియట్. కేవి నాయక్ డైరెక్టర్ ఎంప్లాయీ అండ్ ట్రైనింగ్. బివి రావు ఈయనను ఒక మర్డర్ కేసులో ఇచ్చేసి హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత గిట్ట వారికి కరెక్ట్ అయిన పోస్టు లేదు. శ్రీమతి లక్ష్మీ ఐఎస్ డైరెక్టర్గానే ఉంది గ్యాలరీ. బిఆర్ మీనా స్పెషల్ సెక్రటరీగా పనిచేస్తే క్యాబినెట్లో ఒక తీర్మానం జరిపిండ్రు ఇవ్వాలని. ఏ పర్పస్ మీద ఇస్తున్నారు మీరు అని ఆ ఫైల్ కనుక రిటర్న్ చేస్తే అక్కడ ఉన్న అధికారులు ముఖ్యమంత్రి గారు ఒక స్పెషల్ సెక్రటరీగా ఉన్న ఒక ట్రైబల్కి తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ కమిషన్లో ఆర్డీఓ పోస్ట్ ఇవ్వడం జరిగింది. శ్రీమతి భారతి లక్ష్మతి నాయక్ ఈమె 10వ తరగతిలో పెళ్లి అయింది. 10వ తరగతి పాస్ అయిన తర్వాత 2006లో ఐఏఎస్గా కన్ఫామ్ అయితే పత్రికా ప్రతినిధులు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు తాటికాయ అక్షరాలతోటి రాసి ఒక గిరిజన అమ్మాయి ఐఏఎస్ కన్ఫామ్ అయింది. 2014 తర్వాత ఆమెకు సెక్రటరియట్లోనే పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రఘుమారెడ్డి సిఎండి పిఎస్ఎస్ పిడిసిఎల్ వీరికి ఏమో రిటైర్మెంట్ అయి 10 సంవత్సరాలు అయినా ఆయన పోస్ట్ ఇచ్చారు. గోపాలరావు రిటైర్ ఈయన విలమైన ఈఎండి డిసిఎం పిబిసిఎల్ నార్త్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి ఇచ్చారు. వెంకట్రామరెడ్డి రిటైర్ అయిన కమిషనర్కు ఒక ఐఏఎస్ ఆఫీసర్ చేసే పోస్టు అది వారికేమో ఆదాయ పన్నులో 2 నెలలు జైల్లో ఉన్నాడు అతనికి పోస్టింగ్ ఇవ్వడం జరిగింది రిటైర్ అయిన తర్వాత గిట్ట. వై నరసింహారెడ్డి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండిగా ఇచ్చారు. ఈయన ఐఏఎస్ కాదు, ఇది ఐఏఎస్ పోస్టు. అదేవిధంగా వి మనోహర్రావు టూరిజం వెలమ ఇతనికి పోస్ట్ ఇవ్వడం జరిగింది. వేణుగోపాల్ ఎండిటిఎస్ అంటే మెడికల్ పరికరాలు ఏదైతే కొనుక్కుంటారో అక్కడ ఒక వెలమైన ఆయనకి ఏం డిగ్రీ లేదు. రమేష్ రెడ్డి డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్. మన్సూర్ అని మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇది ఒక ఐఏఎస్ ఆఫీసర్ పోస్టు. ఈయనకు బీఎస్సీ అగ్రికల్చర్ డిగ్రీ ఉంటే ఈయనకి ఇచ్చిర్రు, కానీ మా ఎస్సీ ఆఫీసర్లు మీకు కనిపిస్తలేరా, మా ఎస్సీ ఎంప్లాయీస్లు మీకు కనిపిస్తలేరా, ఆ రోజు తెలంగాణ గురించి కొట్లాడిన ఆర్టీసీ కార్మికులు మీకు కనిపిస్తలేరా. ఇవాళ ఈ విధంగా చెప్పాలంటే ఇవాళ ఎస్సీ ఎస్టీ అధికారులకు జరుగుతున్న వివక్ష పైన నేను మహేష్ రాజ్ గారు జేబీ రాజు గారు అందరం కలిసి ఒక పెద్ద ఎత్తున ఒక నిరసన కార్యక్రమానికి తీసుకోవాలి. మా రమణ గారు మా ఎరకల సంఘం నాయకులు అనేక బస్తీలు తిరిగి ఇవాళ చైతన్యవంతం చేస్తాం. మరియు పత్రికా ప్రతినిధులకు మా మీద దయపెట్టి దయ ఉంచి ఈ జరిగిన సంఘటనకు మేము చింతిస్తున్నాము. అందుగురించే మా యొక్క ఆర్టీసీ కార్మికుల సమస్యలు, నేను ఆర్టీసీ కార్మికులకు ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్కు నేను అడ్వైజర్గా ఉన్నాను. నాతోటి జేబీ రాజు గారు ఉన్నారు, వివేక్ గారు ఉన్నారు. మేమందరం కలిసికట్టుగా ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరిగే వరకు, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే వరకు ఆర్టీసీ కార్మికులు తెలంగాణ గురించి ఆ రోజు కొట్లాడి పోరాడి 27 రోజులు ఏ డిపోకించి ఒక బస్సు ఎల్లనీయకుండా
పక్క రాష్ట్రం ముందనే వచ్చిన ముఖ్యమంత్రి ఆ రాష్ట్రంలో ఆర్టీసీని విలీనం చేస్తారు, ఈ రాష్ట్రంలో ఏమో ఆర్టీసీని పక్కకు పడేస్తారు. ఈ సదస్సులో అనేక అంశాలపై మేము చర్చించుకుంటాం. ఇవాళ నేను కుల సంఘ నాయకులకు అంటున్న ఈడైతే ఎవరైతే గొడవ సృష్టించిర్రో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మంత్రుల పైన, వారు ఎక్కడ వచ్చి ఎక్కడ సదస్సులు పెడితే అక్కడ మీరు గొడవ చేయండి అని నేను చెప్తున్నా. ఒక కమిషన్ వచ్చింది మా రాజు నాయక్ గారు, గడ్డం శ్రీనివాస్ గారు, మా రమణ గారు, ఆర్టీసీ కార్మికులు, కర్షకులు, ఇవాళ కమిషన్ వచ్చింది, మా సమస్యలు మేము చెప్పుకున్నాం. కానీ అందరితోటి కలిసి ఒక సమావేశం ఏర్పరచుకుందాం. కాల్రీస్లో ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నా